నాకు అద్భుతమైన విషయం చెప్పిన జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు కొమ్మనాపల్లి గణపతి గారికి ఒక జబ్బు వచ్చింది అనుకోండి ఏదో జబ్బు ఆయన అల్లోపతి వెళ్ళిన రూల్ ఎక్కడా లేదండి ప్రపంచ చరిత్ర ఎక్కడా లేదు మీ ముందు అనేక ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి అలోపతికి వెళ్ళచ్చు ఇష్టం లేకపోతే ఆయుర్వేదికి వెళ్ళవచ్చు లేకపోతే హోమియోకి వెళ్ళచ్చు ఆకుపంచెలవచ్చు నాటు వైద్యంకి వెళ్ళచ్చు లేదా ఆహార విధానం చేసుకోవచ్చు మీ ఇష్టం మీ ఇష్టం అండి మాంసం తింట వీరమాచరాకృష్ణ రెడ్డి చేయొచ్చు ఉప్పు కారాలు మానేసి మంత్రి గారిని రెడీ చేయొచ్చు కుర్రలు తింటే ఇంకో గారి రెడ్ చేయొచ్చు మీ ఇష్టం అండి తగ్గరే తగ్గపోయాయి యూ గాట్ ఎవ్రీ రైట్ టు చూజ్ ఏ మెదడ్ ఎంచుకోలేదు మీ ఇష్టం ఇక్కడే ఒక తమాషా ఉంది అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు ఎక్కడంటే ఒక గ్యాస్ట్రోంట్రాలజిస్టు కార్డియాలజీకి చూడడం ఒక నెఫరాలజిస్టు శుక్రాల ఆపరేషన్ చేయలేడు నీ డిపార్ట్మెంట్ తిప్పితే ఇంకో డిపార్ట్మెంట్ మీరు చేయలేరు కదా అట్లనే ఒక ఆయుర్వేదిక్ కతనం అలోపతి మందులు రాయకూడదు హోమియో రాయకూడదు ఒక హోమియాత్రం అలోపతి కరివిధ రాయకూడదు లేదా ఒక ఆకు పంచిన రాయకూడదు కదా అంటే ఎవడ విభాగం తర్వాత వాడు రాయకూడదు కదా రెండోదాన్ని మీరు రాస్తే రైట్ ఎవరికి లేదు కానీ తమాషా తెలుసా అలోపతి వాడి విఆర్కిడేట్ రాయచ్చు ఆయుర్వేదిక అడి విఆర్కెడేట్ రాయచ్చు హోమియోవాడి రాయచ్చు చేతబడాడు రాయచ్చు ఎవడైనా రాయచ్చు ఎందుకుని నాది బేసిక్ మీది బేసిక్ కాదు మందు మీరు కనిపెట్టాలి కనిపెట్టాలి కాబట్టి మీకు కావాలి పర్మిషన్లో ఎవడు రాస్తాడు మీ మందులు మందులు మురుగుంట్ల పారమే చదువుతు అంటే దేనికి రాయాలి దేనికి రాయాలి చెప్పండి మందులు ఇది అసలు నీకు లైసెన్స్ దేనికి కావాలి మందులు అమ్మటానికి లైసెన్స్ కావాలి డాక్టర్ అర్హత ఎట్ట వచ్చింది మందులు రాయటానికి వచ్చింది అంతే కదా డాక్టర్లు కూడా న్యూట్రిషన్ చెప్పరుగా న్యూట్రిషనిస్ట్ వేరే ఉంటాడుగా అంటే న్యూట్రిషన్ చదువుకున్నాడుకి అర్హత ఉండేది నేను చేసే పని ఏంటి మందులు ఇస్తున్నానా ఇది వస్తే అది రాయండి ఇదే నేను మందులు రాస్తానా మందులు రాస్తే నాది సర్టిఫికేట్లు కావాలి నేను మందులు రానప్పుడు నా సర్టిఫికేట్లు ఎందుకు పని ఏ మందులు రాస్తున్నాను లేదా వేసుకొని సప్లిమెంట్ సజెస్ట్ చేస్తాను అనుకోండి కొంచెం పచారీ కొట్లు అమ్ముతారు కదా బిస్కెట్ ప్యాకెట్లు అలాంటి ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ ఉన్నాయి ఏదైనా నేను చేస్తాను అంతే విటమిన్స్ మల్టీ ట్యాబ్లెట్లో వాడుకోండి అని చూత అదర్ సార్ నేనే ముందు రాయట్లేదుగా నేరం ఏంటి అది నేను ఎలా జబ్బు తగ్గిస్తే మీకు అభ్యంతరం ఏంటి ఒక జబ్బు ఎలానా తగ్గిస్తారా ఎవడా నువ్వు చెప్పింది నీ భూముల శాస్త్రాలన్నీ కలిపి ఎన్ని కలిపి తిప్పి తిప్పికొడితే నేను లేవు మానవ జాతి ఎప్పటి నుంచి ఉంది నువ్వెవరు వద్దంటానికి మీరు ఎందా చెప్పారే నాకు కడుపులో వచ్చి మోషన్స్ అయితే మా అమ్మ మా అత్తగారు నాకు పెరుగులో మెంతులేసి ఇస్తారు నేను తాగి మోషన్స్ తగ్గించుకుంటా ఆపి ఆపుకుంటా నువ్వెవరో చెప్పటానికి ఎల్డోపరు వాడాలని చెప్పటం నువ్వెవరు హో అరి యూ ఓ చిన్న క్వశ్చన్ అడిగినండి శాస్త్రం శాస్త్రం అని మతవాదులు చూస్తారు ముఖ్యంగా మీరు అదే కొవ్వెక్కిన మతం అంట కొంతమంది కొవ్వెక్కి మాడుతూ ఉంటారు మా పక్కడి హేతువాదులు మతాన్ని ఎందుకు విమర్శిస్తారు ఒక హేతువాదులు మూర్ఖంగా ఉంటారు మూర్ఖత్వం అంటే ఏంటి ప్రశ్న ఉండదు మా బైబుల్ చెప్పిందో లేకపోతే మా బై గీత చెప్పింది సూర్యుడు ఇలా వచ్చాడంటే అది ఫిక్స్ గంతే నమ్మేత్తారు కదా అంటే మూర్ఖంగా లాజిక్తో ఇది రిజల్ట్తో ఫలితాలతోనూ కళ్ళ తిరువుని కనిపించే వాస్తవాలతో సంబంధం లేకుండా ఇప్పుడు మీరు మత గ్రంథాలు చూడండి వాళ్ళంటా కరెక్టే హేతువాదులను విమర్శించడం కరెక్టే సూర్యుడు ఏమంటారు వాళ్ళు దేవుడు ఈ చక్రాలు వేసుకెళ్తాడు అన్నాడు అనుకోండి నిజంగా గుర్రెలు వేసుకెళ్తాడు ఏ గుర్రాల మేత వేస్తారు అది అయితే ఎక్కడ పడుతుంది అవి ఉత్సవైతే ఎక్కడ పడతాయి అటు మేత ఎక్కడి నుంచి ఎవడు తీసుకెళ్ళాడు ఎవడు కట్టేసాడు ఎవడికి అడిగాడు ఇవన్నీ ఎక్కడికి అడిగారు ఇవన్నీ సిల్లీ కదా ఇవన్నీ ఇది తెలిసినా అది కథల కథల్లాగా ఉంచాలి అది మొరకత్వం అంటున్నావు కదా ఇప్పుడు మన పక్కోడి హేతువాదులకు వద్దాం హేతువాది ఇంకెంత మూర్క్లోజ చూడండి వీడి భాషలో సైన్స్ అంటే ఏంటి నిజం సైన్స్ కాదు మెడికల్ కంపెనీ దొంగల మూట ఒక్కడ కూడా తగ్గింది ఏ విధంగా మందు రిలీజ్ అయితే అది సైన్స్ అది సైన్స్ అంట దాన్ని క్వశ్చన్ చేయకూడదు అంటే ఎవడో అంటే మెడికల్ కంపెనీ ఎవడో ఆడో వ్యాపారి ఆడు మందు అమ్మే వ్యాపారి ఏం చెబుతాడు ఇది మంచిదని చెప్ప ఏం చెబుతాడు విషం ఇచ్చేవాడు ఏం చెబుతాడు ఇది అద్భుతమైందని చెబుతాడు ఆడ అజెప్కి ఏం చదువుతాడు ఆ డబ్బులు అమ్మే వ్యాపారి ఇవాళ మందుల కంపెనీలు ఆదాయాలంతా ప్రపంచంలో చెప్పండి ప్రపంచంలో హయ్యెస్ట్ పెయిడ్ ఇండస్ట్రీ హయ్యెస్ట్ ఎర్నింగ్ ఇండస్ట్రీ చెప్పండి లక్షల కోట్ల కోట్ల పే ఇండస్ట్రీ ఏది చెప్పండి ప్రభుత్వాన్ని శాసించే ఇండస్ట్రీ చెప్పండి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ సూట్ కడుగుతున్నా గణపతి మీరు ఆలోచించండి జలుబుకు మందు ఉందా లేదు వేసుకుంటే ఏడు లేకపోతే వారం దగ్గుకుందా సేమ్ జ్వరానికి ఉందని మీరు అనుకుంటున్నారా మీరు ఇచ్చిన పారాసెట్మాల్ యాంటీబయాటిక్తో జ్వరం అనే లక్షణం జ్వరం తాలూకు లక్షణమైన వేడి ఒక ఆరు గంటల పాటు ఆగుతుంది ఆరు గంటల తర్వాత మందు అయిపోతే మళ్ళీ లేస్తుంది అందుకే రిపీట్ చేయమంటారు ఎన్నాళ్ళు మూడు రోజులు రోజులు అరిసి గీ పెట్టినా మీరు మూడు రోజులు జ్వరం తగ్గదు కదా కదా మీరు మందు వేసుకుని వేసుకోకపోయినా డయాబెటిక్ మందు ఉందా చచ్చే వరకు వేసుకోవాలి బీపీకి మందు ఉందా చచ్చే వరకు థైరాయిడ్ ఉందా పీసీఓడికి ఉందా ఆస్మాకు ఉందా బోర్డి ఎగ్జిమాకు ఉందా ఎబోలాకు ఉందా సార్స్కుందా కరోనా కొందా లంగ్ ఇన్ఫెక్ట్ దేనికి ఉంది క్యాన్సర్ కొందా దేనికి ఉంది దేనికి ముందు ఉందని మీ శాస్త్రం ఏంది ఎవడ దగ్గరిచ్చారని చచ్చే ఊరికి మందు వాడిస్తా నీ మందు వాడేవాళ్ళు వందకు యాభై మంది అంటే లక్షకు లక్ష మంది చచ్చిపోయేది శాస్త్రం అంటారా దాని శాస్త్రం అంటారా మీకును ఆ తేడా ఏంట్రా